తల్లిదండ్రులందరికీ నమస్కారం అండి ఈరోజు నేను మీతోటి ఒక ప్యాషనేట్ డిస్కషన్ చేయబోతున్నాను చాలామంది తల్లిదండ్రులు నా దగ్గరకు వచ్చినప్పుడు అడిగే ప్రశ్న మా పిల్లవాడిని ఇంటర్మీడియట్ నుంచి సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ చేస్తాము మీరు సజెస్ట్ చేస్తారా గత పదేళ్ల నుంచి ఈ ప్రశ్నను ఎంతోమంది తల్లిదండ్రుల నుంచి ఎదుర్కొన్నాను నేను ఆ క్షణంలో నా మనసులో ఎన్నో మిక్స్డ్ ఫీలింగ్స్ ఉండేవి ఆ క్రమంలో రెండు కార్పొరేట్ ఇన్స్టిట్యూషన్స్ డిగ్రీ ప్లస్ ఐఏఎస్ స్టార్ట్ చేయడం జరిగింది ఇనీషియల్గా ఒక కార్పొరేట్ కాలేజ్ కరికులం డిజైనింగ్లో కూడా నేను ఇన్వాల్వ్ అయి ఉన్నాను కానీ పదేళ్ల తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే మధ్యలో నాకు చాలా భయం వేసింది పిల్లల భవిష్యత్తు ఏమవుతుంది అనేసి ఈ విధానం సక్సెస్ అవుతుందా లేదా ఈ క్రమంలో ఒక ఇంటర్మీడియట్ లైక్ సెటప్లో అంటే ఐఐటి నీట్ వీటికి ప్రిపేర్ చేసే సెటప్లో స్టూడెంట్స్ని పెట్టి రాత్రింబగళ్ళు చదివిస్తే ఐఏఎస్ క్లియర్ చేస్తారా ఈ ప్రశ్న చాలామంది మనసుల్లో నాటుకుపోయింది ఈ క్రమంలో పదేళ్ల తరువాత నేను గ్రీన్ షూట్స్ కొత్త మార్పులు చూస్తూ ఉన్నాను ఈ సంవత్సరం భానుశ్రీ సెలెక్ట్ అయ్యారు లాస్ట్ ఇయర్ భానుశ్రీ ఏపీఎస్సి గ్రూప్ వన్లో స్టేట్ ఫస్ట్ రావడం జరిగింది అంతకుముందు అంబికా జైన్ సెలెక్ట్ అయ్యారు తను కూడా డిగ్రీ ప్లస్ ఐఏఎస్ స్టూడెంట్ తర్వాత ప్రశాంత్ తను సిఏపిఎఫ్లో అసిస్టెంట్ కమాండెంట్గా సెలెక్ట్ అయ్యి ఇప్పుడు డివైఎస్పిగా ఉన్నారు నాయక్ వరుణ్ సో వీళ్ళ ముగ్గురు సెలెక్ట్ అవ్వడం జరిగింది అంటే వీళ్ళు కొన్ని కెరీర్స్ని వాళ్ళ కోసం వెతుక్కోవడం జరిగింది దాంట్లో సక్సెస్ అవ్వడం జరిగింది సో నాకు ఇప్పుడు కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది నేను మీకు చెప్పేది ఏంటి అంటే సీరియస్గా ప్రిపేర్ అయితే త్రీ ఇయర్స్ లేదా ఫోర్ ఇయర్స్ దానికి స్పెసిఫిక్ అడ్వాంటేజ్ అయితే ఉంది అది ప్రాక్టికల్గా ప్రూవ్ చేయడం జరిగింది కానీ ఇక్కడ ప్రశాంత్ని కానీ నాయక్ని కానీ వరుణ్ని కానీ భానుశ్రీని కానీ వీళ్ళందరినీ చూస్తే ఆ కోచింగ్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ మా దగ్గరకు వచ్చేసి పీసీఎం కోచింగ్ వన్ ఇయర్ కోచింగ్ తీసుకొని మెంటోర్షిప్ తీసుకున్న తర్వాత సెలెక్ట్ అయ్యారు సో ఈ మెంటోర్షిప్ పీసీఎం కోచింగ్ ఇవి మొత్తము కూడా డిగ్రీ ప్లస్ ఐఏఎస్లో ఇంటిగ్రేట్ చేస్తే రిజల్ట్స్ పెరగడానికి ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయి ఇది నా ప్ర నా మనసులో వచ్చిన ప్రశ్న ఈ క్రమంలో రెండు మాటలు చెప్పుకుందాం నేను ఇక్కడ ఎవరిని క్రిటిసైజ్ చేయడానికి రాలేదు తప్పులు ఎంచడానికి రాలేదు పేరెంట్స్కు ఒక్క మాట చెప్పాలనుకున్నది ఏంటి అంటే టీనా దాబీ ఆల్ ఇండియా ర్యాంక్ వన్ వచ్చారు టీనా దాబీ గారు టెన్త్ క్లాస్ అయిపోయిన దగ్గర నుంచి సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవ్వడం మొదలుపెట్టారు ఫస్ట్ అటెంప్ట్లో ఆల్ ఇండియా ర్యాంక్ వన్ వచ్చింది తను ఏం చేశారు అంటే ఒకవైపు కాలేజీకి వెళ్తూ ఇంకోవైపు ఈవినింగ్ ది సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అవుతూ ఉండేవాళ్ళు ఎవ్రీడే ఫోర్ ఫైవ్ అవర్స్ సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు అండ్ సెకండ్ థింగ్ దాని తర్వాత డిగ్రీ అయిపోయిన తర్వాత ఇమీడియట్గా వన్ ఇయర్ ఫుల్ టైం సివిల్ సర్వీసెస్ మీదనే ఫోకస్ పెట్టారు సో షీ గాట్ ఆల్ ఇండియా ర్యాంక్ వన్ ఇన్ ద ఫస్ట్ అటెంప్ట్ ఇట్ సెల్ఫ్ సో ఈ రెండు ఎగ్జాంపుల్స్ని పక్క పక్కన పెట్టుకొని కంపేర్ చేస్తే వీళ్ళు టూ టు త్రీ ఇయర్స్ టైం డిగ్రీ అయిపోయిన తర్వాత తీసుకున్నారు ఇక్కడ ఫస్ట్ అటెంప్ట్లో క్లియర్ చేయడం జరిగింది అలాంటప్పుడు ఈ రెండు ఎగ్జాంపుల్స్ని పక్కన పెట్టుకొని నేను అనాలసిస్ చేశాను నాకు అర్థమైంది ఏంటి అంటే డిగ్రీ ప్లస్ ఐఏఎస్ హ్యాస్ టు చేంజ్ టువర్డ్స్ ఐఏఎస్ ప్లస్ డిగ్రీ అంటే దాని అర్థము నేను ఇక్కడ కరికులం చూసినప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ కరికులం ఉంది ఈ ఉస్మానియా యూనివర్సిటీ కరికులంలో సిక్స్టీ పర్సెంట్ అన్రిలేటెడ్ సిలబస్ని స్టూడెంట్స్ చదువుతున్నారు సిక్స్టీ పర్సెంట్ అన్రిలేటెడ్ సిలబస్ని ఆ సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ద టైమ్ని నేను ఎస్ఏ రైటింగ్కి ఆన్సర్ రైటింగ్కి పర్సనాలిటీ డెవలప్మెంట్కి మార్కెట్కి కావాల్సిన స్కిల్స్ డెవలప్ చేసుకోవడానికి వాడుకుంటే నాకు సక్సెస్ ఎర్లీగా వస్తుంది అక్కడ ఒక క్రిటికల్ గ్యాప్ కనిపించింది రెండోది డిగ్రీ ప్లస్ ఐఏఎస్ దీంట్లో ఏం జరుగుతోంది అంటే మోస్ట్ ఆఫ్ ద ఫోకస్ డిగ్రీ మీద ఉంటుంది డిగ్రీ కంప్లీషన్ మీద ఉంటుంది ఎందుకోసము పేరెంట్స్ రేపు కనీసం డిగ్రీలో మంచి మార్కులు రాకపోతే వాళ్ళని క్వశ్చన్ చేస్తారు అనేసి ఐఏఎస్ మీద ఫోకస్ ఉండట్లేదు అండ్ ఐఏఎస్ మీద ఫోకస్ ఉన్నా కానీ దట్ ఈజ్ థర్టీ టు ఫార్టీ పర్సెంట్ మాత్రమే ఉంది అదే మనము ఐఏఎస్ ప్లస్ డిగ్రీ డిగ్రీ సిలబస్ ఐఏఎస్ సిలబస్ ఒకటే చేసుకుంటే దట్స్ వేర్ ట్రిక్ ఆఫ్ ద సక్సెస్ ఉంది మనకు దాని మీద మనం వర్క్ చేయాలి ఇప్పుడు టీనాదాబీ చేసింది ఏంటి అంటే కంప్లీట్ ప్రిపరేషన్ సివిల్ సర్వీసెస్ మీద ఫోకస్ చేసి డిగ్రీ నామినల్ చేసుకుంది తను అంటే కాలేజ్లో ఉన్నప్పుడు కూడా ఓరియంటేషన్ అంతా సివిల్ సర్వీసెస్ మీదనే ఉంది అండ్ మూడో ఇంపార్టెంట్ పాయింట్ కాంపిటేటివ్ ఎన్వైరన్మెంట్లో ఉంది టీనాదాబీ ఇప్పుడు నేను ఊరు బయట ఒక క్యాంపస్ క్రియేట్ చేసేసి అందరూ డిగ్రీ ప్లస్ ఐఏఎస్ స్టూడెంట్స్ని అక్కడ పెట్టాను అనుకుందాం బ్యూటిఫుల్ క్యాంపస్ క్రియేట్ చేసి వాళ్ళకి అసలు బెంచ్ మార్క్ ఏంటి ప్రిపరేషన్ బెంచ్ మార్క్ ఏంటి ఎలా తెలుస్తుంది జాగ్రత్తగా ఆలోచించండి ప్రిపరేషన్ బెంచ్ మార్క్ అనే మాట వాడుతున్నాను నేను ఇక్కడ ఇప్పుడు ఈ సంవత్సరం ఇంటర్వ్యూకి వెళ్ళే స్టూడెంట్స్ పక్కన కూర్చొని చదువుకుంటూ ఉన్నప్పుడు వాళ్ళతో ఇన్ఫార్మల్గా ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు వాళ్ళు క్రియేట్ చేసే బెంచ్ మార్క్ వాళ్ళకి సక్సెస్కి కారణమవుతుంది అంటే ఒక కాంపిటేటివ్ ఎన్వైరన్మెంట్ లోపల ఉండి అండ్ ఇన్స్పైరింగ్ స్టిమ్యులేటింగ్ ఎన్వైరన్మెంట్లో ఉంటే వీళ్ళల్లో కూడా ఒక ఫైర్ ఒక కసి వస్తుంది రోజు నీ క నీ పక్కన కూర్చొని చదువుకున్నవాడు రేపు ఐఏఎస్ ఆఫీసర్ అయ్యారు ఆ ఐఏఎస్ ఆఫీసర్ అవ్వగానే నేను ఎందుకు కాలేను అన్న కూడా నాలాంటి వాడే అతనైనప్పుడు నేను ఎందుకు కాలేను ఇలాంటి ఎన్వైరన్మెంట్లో ఉండాలి అంటే స్టిమ్యులేటింగ్ ఎన్వైరన్మెంట్ ఉండాలి రోజు నువ్వు సక్సెస్ని చూస్తూ ఉండాలి ఒక్కొక్క అడుగు సక్సెస్ వైపు వేస్తున్నప్పుడు మనం ముందుకు వెళ్తున్నామనే భావన కలగాలి మన రైట్ డైరెక్షన్లో ఉన్నామనే కాన్ఫిడెన్స్ రావాలి నేను ప్రశాంత్ని వీళ్ళందరినీ చూసినప్పుడు కాన్ఫిడెన్స్ కంటే కూడా ఒక పెసిమిజం ఉంది మనం కరెక్ట్ డైరెక్షన్లో ఉన్నామా ఈరోజు నా దగ్గర చాలామంది ఆర్ పని పనిచేస్తున్నారు డిగ్రీ ప్లస్ ఐఏఎస్ వాళ్ళు వాళ్ళలో ఒక పెసిమిజం డెవలప్ అయింది పెసిమిజం ఎందుకు ఆ పాజిటివ్ స్టిమ్యులస్ వాళ్ళకు రాలేదు దట్స్ వై ఎకో సిస్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ ఓరియంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ మా వాళ్ళు ఊరు బయట పెడదాము మంచి క్యాంపస్ తీసుకుని అన్నప్పుడు నేను సజెస్ట్ చేసింది లేదు కాంపిటేటివ్ ఎన్వైరన్మెంట్లోనే ఉండాలి వాళ్ళు దాంతోపాటు కాంపిటేటివ్ స్టూడెంట్స్ మధ్య సెలెక్షన్స్ మధ్య ఉండాలి పాజిటివ్ స్టిమ్యులస్ ఉండాలి అన్న అంటూ రేపు నిన్న సెలెక్ట్ అయిన అతనితో మాట్లాడగలిగి ఉండాలి లైబ్రరీ రీడింగ్ రూమ్లో పక్క పక్కన కూర్చోవాలి సో ఎకో సిస్టమ్ అంతా ఒకేలాగా ఉండాలి ఇది నేను డిజైన్ చేసిన సిస్టమ్ అంటే రో ఈరోజు ఎందుకు నేను మీ ముందుకు వచ్చాను అంటే అగెయిన్ ఇంకొకసారి చెప్తున్నాను సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ అలాంగ్ విత్ అండర్ గ్రాడ్యుయేషన్ వర్క్ అవుతుంది మనకు యాంపుల్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఆల్రెడీ ఇది ఒక ట్రెండ్ స్టార్ట్ అయింది రెండోది ప్రస్తుతం ఉన్న సిస్టమ్ని కొంచెం బాగు చేసుకొని పాజిటివ్ స్టిమ్యులేటింగ్ ఎన్వైరన్మెంట్లోకి తీసుకొస్తే దెన్ స్టూడెంట్ మోటివేషన్ హయ్యర్ లెవెల్స్లో ఉంటుంది అక్కడ సక్సెస్ రావడానికి అధిక ఛాన్సెస్ ఉన్నాయి వీళ్ళని ఒక చిన్న బిల్డింగ్లో బంధించేసి పుస్తకాలు ఎదురుగా పెడితే సక్సెస్ రాదు సక్సెస్ రావాలి అంటే ఓపెన్ ఇంటరాక్షన్ ఉండాలి మీరు పంతొమ్మిది ఏళ్ళ వయసులో ఏళ్ళ వయసులో ఒక పిల్లవాడిని తీసుకొచ్చి నా దగ్గర పెట్టినప్పుడు నేను అది చాలా పెద్ద బాధ్యతగా తీసుకుంటాను అది చాలా బా పెద్ద బాధ్యత కూడా ఆ క్రమంలో మీ అందరికంటే నేను ఎక్కువగా ఆలోచిస్తాను సో లా ఎక్సలెన్స్ మొదలైనప్పుడు ముగ్గురు స్టూడెంట్స్తో మొదలైంది ఈరోజు ఫ్యూ థౌజండ్ స్టూడెంట్స్ని సర్వ్ చేస్తుంది ఏ రోజు మార్కెటింగ్ లేదు ఎందుకో తెలుసా స్టూడెంట్స్ నమ్మకం ఇక్కడ బాధ్యత తీసుకునే మనుషులు ఉన్నారు అనే ఒక నమ్మకం మీ పిల్లలకు కూడా మేము అంతే బాధ్యత తీసుకుంటాము ఇది డిగ్రీ ప్లస్ ఐఏఎస్ కాదు ఇది ఐఏఎస్ ప్లస్ డిగ్రీ జాగ్రత్తగా వినండి డిగ్రీ ప్లస్ ఐఏఎస్ వేరు ఐఏఎస్ ప్లస్ డిగ్రీ వేరు అందరూ చేసేది డిగ్రీని ప్రయారిటైజ్ చేసుకొని దాని మీద చెర్రీలాగా సివిల్స్ కోచింగ్ ఇస్తున్నారు నేను సివిల్స్ కోచింగ్ ఇస్తూ డిగ్రీ సర్టిఫికేట్ వచ్చే ఏర్పాటు మీకు చేస్తున్నాను సో లా ఎక్సలెన్స్ మీకు ఆఫర్ చేస్తుంది ఐఏఎస్ ప్లస్ డిగ్రీ ఐఏఎస్ ప్లస్ గ్రాడ్యుయేషన్ ఇది జాగ్రత్తగా వినండి మీకు ఏమన్నా అనుమానాలు ఉంటే ఇన్స్టిట్యూట్కి రండి పర్సనల్గా మాట్లాడండి క్లారిఫై చేసుకోండి ఒకే ఒక విషయం మీ పిల్లవాడి భవిష్యత్తుని మేము జాగ్రత్తగా చూసుకుంటాము అండ్ రెండో విషయం గుర్తుపెట్టుకోండి సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్లో మీ వాడి పర్సనాలిటీ మీ అమ్మాయి పర్సనాలిటీ మారుతుంది చాలా గొప్ప సిటిజన్స్గా తయారవుతారు బాధ్యత గల యువకులుగా తయారవుతారు లా ఎక్సలెన్స్ ఈ క్రమంలో మీతో ఉంటుంది సో ఐఏఎస్ ప్లస్ డిగ్రీ లా ఎక్సలెన్స్ కోర్స్కి మీరు రండి వీ విల్ టాక్ టుగెదర్ అండ్ జాయిన్ హియర్ థ్యాంక్ యూ వెరీ మచ్